సో మొత్తానికి రైతు బంధు వచ్చిందా రాలేదా అంటే ఎవరు రైతు బంధు రాలేదంటున్నారు? తెలంగాణలో రైతు బంధు ఎవరికీ పడలే. కరెంటు కూడా ఘోరంగా కట్టలున్నాయంట ఊర్లల్లో. అసలు ఈ వాస్తవాలు ఏవి ప్రజలకు తెలుస్తలేవు, కానీ ఊర్లల్లో కరెంటు ఘోరంగా కట్ చేస్తున్నారు. జర హైదరాబాద్లో ఆడ కట్ చేస్తలేరు, ఎందుకంటే టక్కున సమాజానికి తెలుస్తుంది కాబట్టి. ఎందుకంటే మీడియా ఏది మన చేతుల్లో లేదు కదా. తెలంగాణ ప్రజల పక్షాన ఇవాళ ఏ మీడియా లేదు. ఊర్లలో అన్న ఊర్ల నుంచి మా బంధువు మా చిన్నమ్మ గా వచ్చింది ఊర్ల నుంచి, కరెంటు ఉండుందా పోతుందా అని అడిగితే ఊగే పోతుందంట. అది పొద్దుగాల పూట ఒకసారి, సాయంత్రం పూట ఒకసారి, మధ్యాహ్నం పూట ఒకసారి, గిన్నిసార్లు కరెంటు తీసేస్తున్నారు. ఇక అయిపోయి ఇప్పుడే గిట్లా, ఈ చలికాలంలోనే ఇప్పుడు కరెంటు పెద్దగా వాడరు. ఇక రేపు ఎండాకాలం స్టార్ట్ అయితే మన బతుకు బకీటే. ఎండాకాలం స్టార్ట్ అయినాక ఉంటుంది సినిమా, అప్పుడు యూసేజ్ ఎక్కువ ఉంటుంది. అందరు ఏసీలు, ఫ్రిడ్జులు, టీవీలు, ఏమంటారు కూలర్లు ఇవన్నీ ఆన్ చేస్తారు. అప్పుడు కరెంటు యూసేజ్ ఎక్కువ ఉంటుంది. పోయినసారి చూసినాం 16,000 మెగావాట్లని హయెస్ట్గా మనం వాడుకున్నాం. సో అట్లా మరిసారి ఎలా ఉండబోతుంది, ఏముండబోతుంది? ఇప్పటికే కరెంటు కట్లు చేస్తున్నారు, వ్యవసాయానికి తగ్గించిర్రు, ఊర్లలో తగ్గించిర్రు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థమైతే లేదు. నిన్న మా ప్రాంతంలో కూడా పోయింది. సో కాబట్టి కరెంటు ఉంటుందా ఉండదా, రైతు బంధు వచ్చిందా అంటే ఎవరికి రాలేదంట రైతు బంధు? రైతు బంధు రాలేదన్న, రైతు బంధు, రైతు భరోసా, రైతు భరోసా పక్కన పెట్టి, భరోసా లేనే లేదు రమేష్ అన్న, భరోసా గురించి మర్చిపోయారు మీరు. రైతు బంధు గురించి, రైతు బంధు రాలేదు ఎవరికి? ఇప్పటికీ మరి 10,000 కోట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ఖజానాలో, అడుగురి మీరు. మీ స్థానిక ఎమ్మెల్యే దగ్గర కోరి, లేకపోతే రేపు మంగళవారం నాడు ఆ ప్రజాభవన్ దగ్గరికి కోర్రి, లేకపోతే రేపు కలెక్టర్లు పెడతారంట కదా మీటింగు. ప్రతి కలెక్టర్ నిలదీరి ఊర్లల్లో వచ్చి మీటింగ్ పెడితే రైతు బంధు ఎందుకు వేస్తలేవు? 10,000 కోట్లు ఖజానాలో ఉన్నాయి, 1,400 కోట్లు అప్పు తెచ్చిండు, 1,500 కోట్లు కేంద్రం నుంచి వచ్చినాయి. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు కోసం 7,700 కోట్లు అకౌంట్లో పెట్టింది. మొత్తం ఇవన్నీ కలుపుకుంటే 10,000 కోట్లు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మన రైతు బంధుకు కావాల్సినవి కేవలం 7,700 కోట్లే, మరి ఇంకా ఎందుకు వేస్తలేడు? ఎక్కడ పోయినాయి ఆ పైసలు? ఎవడు మింగిండు? ఏమైనాయి? తెలంగాణ సమాజం తెలుసుకోవాలి. తెలంగాణ సమాజాన్ని తెలపాల్సినటువంటి బాధ్యత కూడా ఎంతైనా ఉంది. రైతు బంధు రాలేదు, రాలేదు ఎవరికి రాలేదు, వస్తానన్న నమ్మకం కూడా లేదు.